ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ స్కీమ్లు అన్ని హామీ ఇచ్చింది కదా అంత మంచిగా ఉందా అన్ని వస్తున్నాయా స్కీమ్లు ఏమో ఇచ్చినారు కానీ చాలా ప్రాబ్లం అవుతుంది దాని వల్ల ఈ ఎల్లో బోర్డ్ కార్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ చాలా ప్రాబ్లం అవుతుంది దానికి రెస్పాన్సిబుల్ లేదు ఏమీ లేదు ఈ ఎల్లో బోర్డర్ లోకి కార్లకి మళ్ళీ ప్రైవేట్ బస్సు వాళ్ళకి ఈ ఫ్రీ ఇచ్చిన దానిక ఈ ఆడవాళ్ళు ఒక్కరు కూడా బండికి ఎక్కుతా ఉండలే మా ఆటో వాళ్ళకి ఎక్కుతా ఉండలే ఫ్రీ ఉండేదానికి ఇంకా ఈ ఆటో వాళ్ళకి సుమారు జనాలకి చాలా ప్రాబ్లం అయింది ఫస్ట్ ఏమో డీజల్ బండికి డ్రైవర్కి ఎంత అయ్యి ఒక 500 మిగిలితే చాలు అనుకుంటా అంటే ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది ఒక 200 తీసిపోయేదానికైనా కష్టమైంది ఈ ఆటోలు తోలేదేసి ఎల్లో గాడి తోలేదేసి కూలికి పోదామా అనిపిస్తారు ఆ కూలి కూడా దొరకదా దొరకట్లేదు ఆటో కూలి కూడా దొరకట్లేదు అట్లా పరిస్థితి వచ్చేసింది ఫ్రీ ఇచ్చినారు భీమలో బీమ్ ఫ్రీ ఇస్తా ఉన్నారు దాంట్లో ఫ్రీ సరిగా వస్తూ ఉండేది 10 కేజీలు భీమ్ అన్నారు 3 కేజీలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు 3 కేజీలు భీమ్ ఇస్తా ఉన్నారు ఫ్రీ హామీలు ఇస్తారంతే హామీలు ఇచ్చినా కూడా ఇస్తారా అని మీకు ఎక్కడి నుంచి తెస్తారు దాని డబ్బుల్ని ఇట్లా అందరు పట్టు మీద పట్టుకొట్టేది కదా తెచ్చేది ఇట్లా అందరికి పట్టుకొట్టి ఇప్పుడు మాకు చూడండి ఇప్పుడు ఎల్లో బోర్డు కార్లు కానీ డ్రైవర్లు పట్టు మీద కొట్టినారు ఆటోలు పట్టుకుంటున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మోసం అంటే మోసం గవర్నమెంట్ మోసం అంటే మోసం తెలంగాణలో తెలంగాణలో చెప్తున్నారు ఇస్తారు ఇస్తారు అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మళ్ళీ ఇక్కడ ఈ మందు లీటర్ కానీ ఇప్పుడు బ్యాడ్లు పప్పు బియ్యం అంతా చాలా అయిపోయింది ఇక్కడను మొదలైతే 180 రూపాయలు దొరికాయి 120-160 రూపాయల వరకు వెళ్ళిపోయింది బ్యాడ్ రెండు వందలకి వెళ్ళిపోయింది ఇక్కడ ఎక్కువ చేసి మళ్ళీ ఒకరితో పీకే మళ్ళీ ఒకరితో ఇచ్చేది ఇప్పుడు తీసుకోండి మళ్ళీ ఎగ్జాంపుల్ వచ్చి ఈషా ఫౌండేషన్ ఉంది ఈషా ఫౌండేషన్ కి బస్సు ఛార్జ్ వచ్చి 20 రూపీస్ ఉండే ఈ స్కీమ్ అనౌన్స్ అయిన కష్టం 30 రూపీస్ చేసి ఆటోలు ఫ్రీ జస్ట్ స్కీమ్ అనౌన్స్ అయిన మారే 30 రూపీస్ అయిపోయింది మిగతా వాళ్ళకి ఈ ఫ్రీగా ఉన్న వాళ్ళకి మొగళ్ళకి పెంచినారు ఫ్రీ ఇచ్చినారు ఇప్పుడు వచ్చేయండి 20 రూపీస్ తీసుకున్నాం అండి బస్ స్టాప్ కి 30 రూపీస్ చేసినారు మగాళ్ళతో పిక్తున్నారు ఆడోళ్ళకి ఇస్తున్నారు అంత అయిపోయింది ఇక్కడ ఏం పని చేస్తావు డ్రైవర్ పని ట్యాక్సీ డ్రైవర్ పని చేస్తావా అవును మేడం ఇప్పుడు మరి బస్సులు ఫ్రీ అన్నారు కదా వాళ్ళకి అదే కలెక్షన్ తక్కువ అయిపోయింది మాకి ఏం చేసేది కాదు ఏం వాళ్ళు పిలుస్తేనే రాడు వారు అంతా బస్సులు వెళ్ళిపోతారు కాంగ్రెస్ అదే మీకు 5 నెలలైంది ఇక్కడ వచ్చి అవునవును 5 స్కీములు పెట్టినారు కదా అవును మేడం అందరికి మంచిగా ఉందా ఏం డూప్లికేట్ వాళ్ళ రాజకీయం పొందేదానికి వాళ్ళు చేసుకుంటారు అంతా డూప్లికేట్ చాలా తొందర బడదేశాల బడజనాలకు అంతా చాలా తొందర అవుతాం బడపాయలకంతా జీవనాలు నడిచేది కష్టమో వారం అయింది మేము బాడికి పోయి వారం 10 దినాలు అయింది కిరాయి కొట్టి మేము అంత బస్సులు ఆడవాళ్ళు ఫ్రీ మగవాళ్ళు చెట్ల పోతారు వస్తారు మనం అడిగే వాళ్ళే లేదు ఆటో వాళ్ళకి లేదు ట్యాక్సీ వాళ్ళకి లేదు మంచి పబ్బుతి కాదు ఇది మంచి పబ్బుతి కానే కాదు ఏమో అట్లా మోసం చేసి జనాలకి మెజార్టీకి వచ్చి మెజార్టీ తీసుకున్నట్లు మోసం చేసి జనాలకి మెజార్టీ తీసుకున్నారు భీమి ఇస్తామని భీమీ లేదు దుడ్లు వేస్తారు డబ్బులు వేస్తామని డబ్బులు కొందరికి వస్తాయి కొందరికి వచ్చేలేదు విద్యావంతులు లేనే లేదు ఎందుకంటే 40% విద్యావంతులు ఉంటే అనాజ్కేటెడ్ 60% ఉన్నారు వాళ్ళు ఏడపై చూసేది బ్యాంక్ దాకపోతే పండ్లా ఇచ్చేసి నమ్మకే అంటారు ఇది 2000 డబ్బులు వేస్తామని ఎవరికో తెలిసిన వాళ్ళకి వస్తుంది తెలియకుండా వాళ్ళు కాలేదు వచ్చేదిలే ఎబ్బెట్టి వాళ్ళు పోయి ఆడగడతారు 2000 మాది ఏదో అంటే వేస్తారు పోండి అంటారు ఏమీ లేదు ఇదంతా రాజకీయం పొలిటికల్ లో గిమిక్ ఇదంతా గిమిక్ అదే 6 స్కీములు పెట్టినారు తెలంగాణలో అది డూప్లికేట్ అది రాదు ఎవరు నమ్ముతారు చెప్పండి నమ్మినాళ్ళు మోసం పడతారు ఏమి ప్రయోజనం లే చూడు మన దేశం ఎన్నికెళ్ళిపోతుంది ఇంకా 20-50 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోతుంది మనసు మనకే ఇస్తారు అర్థమైనా మన దేశం అమ్మేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మేస్తుంది తలపైన ఇప్పుడు ఆవిడ ఎంత డబ్బులు ఉంది తెలుసిన అప్పు జనాల పైన ప్రతి ఒక్క మనిషి పైన ప్రతి ఒక్క దేశం పైన ప్రతి ఒక్క దేశంలోనూ ఉంది ఇది గిమిక్కే ఓటేసింది మేము అది చేస్తాము ఇది చేస్తాము 5 ఆశ్వాసాలు ఇస్తాము 200 యూనిట్లు కరెంట్ ఇస్తామని చెప్పి 50 యూనిట్లు తెచ్చిపెట్టిండారు అది ఏమి పొగలంతా ఉండేలా కరెంట్ రాత్రి మాత్రం ఇస్తారు ఈ ఫ్రీ కరెంటు పగలు వచ్చేదే లేదు ఉండేదేలా కరెంటు సాయంకాలం ఇస్తారు కరెంటు ఈ టైప్ చేసిండారు ఫ్రీ కరెంటు ఎందుకు పగలు ఈ టైప్ ఇట్లా మోసపడిండారు జనాలు 200 యూనిట్లు అని చెప్పి 50 యూనిట్లు ఇవిడ ఏం చేస్తారు చెప్పండి దీనికోసము ఏం మీరు మంచిదా మీరు మంచిదా మేము మంచిదా చెప్పండి మోసము నిజమే మేడం
అది చేస్తాం ఇది చేస్తాం అని మనము ఏం చేసిన కాంగ్రెస్ చేస్తున్నాము బీజేపీ మంచిదిగా ఉండే మధ్యలో ఆడవాళ్ళు ఓటేసినారు మగవాళ్ళు ఎవరు ఓటేసినారు ఆడవాళ్ళు ఓటేసినారు మగవాళ్ళు ఎవరు ఓటేయలేదా దీనికి చెప్పండి అందరూ వేసినారు ఓటు కానీ ఆడవాళ్ళకి మాత్రం బెండలామ్కి ఆలోమకి తప్పించే పని ఇది మా ఇంట్లో కూడా మా ఇంటికి పోతాము మా ఇంట్లో ఆడవాళ్ళు లేదు ఎక్కడ పోయింట్ అంటే దేశాలకు పోయింట్ ఎక్కడ ఎవరి చేతిలో పోయింట్ ఎవరో చేతిలో పోయింట్ నీకేమి నేను డబ్బులు ఇచ్చింటా నాకే ఫ్రీ బస్ మొగలకి ఆలో మొగలకే జగలము ఒక 40% ఇట్లా ఇట్లా అవుతా ఉంది నేను పోతా నువ్వు ఎవరు నన్ను అడిగాకే పెండలామకి మొగలకి భోజనం లేదు బిడ్డలకు స్కూల్ పోయి బిడ్డలకు టిఫిన్ లేదు వాళ్ళకి సౌకర్యం లేదు ఇంట్లో ఒకళ్ళు ఏం సౌకర్యం లేదు ఎవరో ఒక పక్కింటాక ఆయన పిలిచేదొడికే రెడీ బ్యాగ్ ఎత్తుకుని రెడీ అర్థమైనా ఇట్లా 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 అవుతా ఉంది దేశము దేశం వెనక్కి వెళ్ళిపోతా ఉంది ఇంకా తెలుగు వాళ్ళు మోసం కావాలంటే దయవించి మీ నమస్కారం చేస్తాము తెలంగాణ వాళ్ళు తెలంగాణ యారు మోసాకబేడ్రి ఓటు అప్పుడు కేళదాం కొడబేడ్రి మోసాక తీరు అది నమ్మ తల మేలే గోబే కురుస్తారు అందుతున్నాయా జనాలకి మంచిగా ఉందా ఏం చెప్తా ఉంది మేడం సరిగా సోంబేరితనం చేస్తా ఉన్నారు అంతే దుడుచుకొని తినే వాళ్ళని ముందుకి ఇడుస్తా ఉండాలి పబ్లిక్ ఇప్పుడు ఒక మనిషికి పంచేసుకొని తినేకి ఏదైనా దా చూపిస్తే వాళ్ళు ఏదైనా పంచేసుకొని బతుకుతారు ఫ్రీ హామీలు ఇస్తారు ఎన్నాళ్ళు ఇస్తారు 5 ఇయర్స్ ఇస్తారు తర్వాత పనిచి పనిచేయాలి కదా ఏదైనా పనిచేసే దావ చూపేయాలి వరకు ఈ ఫ్రీ అంతా ఎందుకు పొనరాదు ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని వెహికల్స్ వెయిట్ చేస్తున్నాయి 1 వీక్ 1-2 వీక్స్ పైన అయింది అంత వెహికల్స్ కదా బిజినెస్ లేదు చూడండి ఆటోలు ఏమైనా పోతాను ఇట్లా అయిపోతుంది అంతా ఫ్రీ అని చేస్తే ఎవరికి ఏమొస్తుంది ఏమొస్తుంది ఫ్రీ వల్ల ఏం ఉపయోగం లేదు ఇప్పుడు చూడండి ఫ్రీ చేసినారా ప్రతి ఒక్కటి ట్యాక్స్ రైజ్ చేసినారు పాల ప్యాకెట్ 22 అనేది ఇప్పుడు 27 అయింది హాఫ్ లీటర్ 27 అయింది తెలుసా పాలు ప్రతి ఒక్క దానిపైన మాకే వేసి మాదే ఎత్తుకొచ్చి మాకు ఇచ్చేస్తారు ఇంకేముంది దీనివల్ల ఏం ఉపయోగం లేదు వేస్ట్ ఇదంతా చేయకూడదు దీనివల్ల ఎవరికే కానీ ఏ ఉపయోగం లేదు సోంబేరీలు అంటే పని చేసే వాళ్ళని చేసుకోకుండా ఉండండి మీ పాటకు మీరు ఏం పనిచేద్దామని మేము సాగుతాం ఏమో ఎన్నోళ్ళు చూసుకుంటారు వీళ్ళు ఏదో కొత్తలో వాళ్ళకి ఏంటి ఇప్పుడు గెలవడానికి ఏదో ఒకటి చేసినారు గెలిచిన తర్వాత అదే పని చేయని చూద్దాం ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అయ్యి ఒక హాస్పిటల్కి పోతే 10,000 నుంచి బయటకు రారు ఎవరు జ్వరం అనే హాస్పిటల్కి పోతే 10,000 నుంచి బయట రారు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ అంతటికి అంతటే ఉన్నాయి ప్రైవేట్లో పోతే డబ్బులు అని హాస్టల్ అంతా అడుగుతారు ఎవరు ఇస్తారు ఎవరు పట్టించుకోరు ఇవంతా ఫ్రీ అంటారు అవంతా ఫ్రీ చేయని ఎడ్యుకేషన్ ఫ్రీ చేయని స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ కాలేజీ ఫ్రీ చేయని హెల్త్ ఫ్రీ చేయని అది లేదు